హలో పిల్లలు ఈ వీడియోలో మనం వేర్వేరు పాత్రలకి సమాన సామర్థ్యం అంటే సేమ్ కెపాసిటీ ఎలా ఉండగలదు దీని గురించి తెలుసుకుందాం బబ్బన్ చందా మరియు గోలులకి బహుమతిగా ఇవ్వడానికి బజారు నుండి ఒకేలాంటి రెండు ఒక ఒక లీటర్ సీసాలు తీసుకొచ్చాడు ఈ రెండు సీసాలను రంగు కాగితంతో అలంకరించి తన మిత్రులకి ఇవ్వాలని బబ్బన్ అనుకున్నాడు బబ్బన్ వాటిలో ఒక సీసాని బల్లపైనుంచి తీసుకున్నాడు అరే సీసా బబ్బన్ చేతిలో నుండి జారి కింద పడి పగిలి మొక్కలయింది బబ్బన్ వెంటనే రెండవ సీసా కొనడానికి వెళ్ళాడు తను ప్రతి దుకాణంలో అడిగాడు కానీ అతనికి అలాంటి సీసా ఎక్కడా దొరకలేదు బబ్బన్ నిరాశతో గగ్గు దుకాణానికి చేరుకున్నాడు కానీ గగ్గు దగ్గర కూడా అలాంటి సీసా లేదు గగ్గు బబ్బన్ నిరాశగా ఉండడం చూసి అతనితో అతను ఇంకొక సీసా కొనొచ్చు కదా అని అన్నాడు అప్పుడు గగ్గు బబ్బన్కి ఇలాంటి సీసాని చూపించాడు బబ్బన్ ఆ సీసాని చూడగానే ఇది నా దగ్గర ఉన్న సీసా కంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి దీని సామర్థ్యం కెపాసిటీ ఒక లీటర్ ఉండదు నేను నా ఇద్దరు మిత్రులకు ఒక లీటర్ సామర్థ్యం ఉన్న సీసాలే ఇస్తాను అని అన్నాడు పిల్లలు బబ్బన్ సరిగ్గానే ఆలోచిస్తున్నాడా ఈ సీసా సామర్థ్యం అంటే కెపాసిటీ ఈ సీసా కంటే తక్కువగా ఉంటుందా గగ్గు బబ్బన్ యొక్క సీసాని నీటితో నింపాడు ఇప్పుడు అతను బబ్బన్ సీసాలో నుండి తన సీసాలోకి నీటిని పోశాడు అహరే ఇదేంటి గగ్గు యొక్క సీసా కూడా పూర్తిగా నిండిపోయింది బబ్బన్ కూడా మీలాగే ఆశ్చర్యపోయాడు అప్పుడు గగ్గు అతనికి అతని సీసా ఆకారంలో బబ్బన్ కంటే వేరుగా ఉన్నా వారిద్దరి సీసాల సామర్థ్యం అంటే కెపాసిటీ ఒకేలా ఉంటుంది అని ఒక లీటర్ అని వివరించాడు పిల్లలు వేర్వేరు ఆకారాల పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ సమానంగా ఉండడం సాధ్యమే బబ్బన్కి గగ్గు చెప్పింది అర్థం చేసుకున్నాడు అతను గగ్గు దగ్గర నుండి ఆ సీసాని కొని ఆనందంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అతను చందా మరియు గోలులకి ఆ సీసాలు బహుమతిగా ఇచ్చాడు ఇద్దరు మిత్రులు వాళ్ల బహుమతులని చూసి చాలా సంతోషించారు వారు బబ్బన్కి ధన్యవాదాలు తెలిపి తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి చందా వెంటనే తన సీసాలో నీటిని నింపింది ఇప్పుడు చందా అనుకుంటుంది మొదట తను ఈ జగ్గులో నీటిని నింపి ఉంచేది కాని బబ్బన్ తనకి ఇచ్చిన సీసా తన జగ్గు కంటే చాలా పొడవుగా కనిపిస్తుంది తన జగ్గు సామర్థ్యం అంటే కెపాసిటీ తన కొత్త సీసా సామర్థ్యం కంటే తక్కువ పిల్లలు ఒక జగ్గు మరియు ఒక సీసాల సామర్థ్యం సమానమవ్వగలవా చంద తన కొత్త సీసాలో పూర్తిగా నీటిని నింపింది తర్వాత తను తన సీసాలో ఉన్న నీటిని తన జగ్గులో పోసింది పిల్లలు మీరు చూడగలుగుతున్నారా చందా యొక్క జగ్గు తన సీసాలో ఉన్న నీటితో పూర్తిగా నిండిపోయింది దీనర్థం ఏంటి సరిగ్గా చెప్పారు దీనర్థం చందా యొక్క జగ్గు మరియు సీసాల సామర్థ్యం అంటే కెపాసిటీ సమానంగా ఒక లీటర్ ఉన్నాయి చంద బబ్బన్ తనకి బహుమతిగా తన జగ్గుకి సమాన సామర్థ్యం అంటే కెపాసిటీ ఉన్న సీసాని ఇచ్చాడని తెలుసుకొని చాలా సంతోషపడింది తను తన జగ్గుతో తన కొత్త సీసాలో నీళ్లు పోసుకొని తన సీసాని నింపుకొని సంతోషంతో నాట్యం చేయడం ప్రారంభించింది పిల్లలు ఇక్కడ కొన్ని పాత్రలపై వాటి సామర్థ్యం అంటే కెపాసిటీ రాసి ఉంది మీరు సమాన సామర్థ్యం అంటే కెపాసిటీ గల పాత్రలని జతపరచగలరా పిల్లలు మీరు సరిగ్గా జతపరిచారు పిల్లలు ఈ వీడియోలో మనం వేర్వేరు పాత్రలు సమాన సామర్థ్యం అంటే సేమ్ కెపాసిటీ ఎలా కలిగి ఉండగలవు దీని గురించి నేర్చుకున్నాము